సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని సివి రామన్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కరోనా వల్ల నష్టం పిల్లలకు ఎటువంటి నష్టం లేదు. కరోనా పిల్లలకు అటాక్ చేయట్లేదు అని తెలిసి కూడా ఫస్ట్ స్కూల్స్ క్లోజ్ చేయడము మంచిగా లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసినట్టు, కానీ ప్రతి సంస్థ నడిపించుకుంటూ ఒక పాఠశాలను మాత్రం ఎఫెక్ట్ చేయడము, పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం తప్ప ఇది ఏం లేదు. ఒక సంవత్సరంన్నర కాలము పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళను తీర్చిదిద్దడానికి మాకు ఇప్పటికీ కూడా టైం సరిపోవట్లేదు. చాలామంది ఇప్పటికీ ఇంటికి పోయి సెల్తో ఆడతాను, హోంవర్క్ చేయట్లేదు, పేరెంట్స్ ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ మేము వినిపించుకున్నది ఒకటే, స్కూల్ పిల్లలతో వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని కోరుతున్నాము. ఎందుకంటే నేటి పిల్లలు రేపటి పౌరులు అన్నారు, కానీ వాళ్ళు రేపు పౌరులుగా ఎటువంటి ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. వాళ్ళకు ఎటువంటి భవిష్యత్తు కనపడకుండా చీకటి కోణంలోకి నెట్టేస్తున్నది గవర్నమెంట్ ఇండైరెక్ట్గా. సంక్రాంతి పండుగ మనకు అన్ని విధాల మంచిది, భోగి కనుము సంక్రాంతి పండుగ జరుపుకు 3 రోజులు పండుగ జరుపుకుంటాము. కాకపోతే ఏమవుతుందంటే, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా ఈ పండుగ జరుపుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు ఏమైతే అంత మెకానికల్గా జరుపుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా స్కూల్లో సంక్రాంతి పండుగను ఈ విధంగా జరుపుకోవాలి మీరు అని తెలియజేయడానికే ఈ పండుగను మా పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుంది.